పటంజేరు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల సౌకర్యం ఉన్నా వాటికి సరిపడా డాక్టర్లు సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని జనకార్మిక సమితి రాష్ట్ర అధ్యక్షులు జనంపల్లి కమల్ అన్నారు. ప్రతిరోజు 300 నుంచి 500 మంది ఎన్నో అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తున్నారని అందులో గర్భిణీ స్త్రీలు 100ల్లో వస్తున్నారన్నారు. వారికి స్కానింగ్ ఎక్స్రే సరైన టాబ్లెట్లు లేకపోవడంతో 1000 రూపాయలను ప్రైవేట్ ఆసుపత్రుల పాలు చేయాల్సి వస్తుందన్నారు. కానీ ఇదేం పట్టణాట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించకుండా పండగల పేరిట చీరలు పంచి కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతుందని మండిపడ్డారు. పటాన్చేరు ఏరియా హాస్పిటల్ ఇది చెప్పుకోవడానికి 100 పడకల ఆసుపత్రి గాని ఇక్కడ ఈ 100 పడకలకు సరిపోయే డాక్టర్లు లేరు. ఇక్కడ రోజుకు 300 నుండి 500 మంది ఎన్నో రోగ సమస్యలతో ఇక్కడికి రావడం జరుగుతుంది. అందులో 100% గర్భిణీ మహిళ ఇక్కడికి వస్తున్నారు. మరి వాళ్ళకు ఇక్కడ స్కానింగ్ సదుపాయాలు లేవు. మరి ఈ స్కానింగ్ కోసం వాళ్ళు బయట ప్రైవేట్ హాస్పిటల్లోకి పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. మరి ఒక మహిళ గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు బయట ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి 1000 రూపాయలు స్కానింగ్లకు చెకప్లకే వీళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. మరి ఇంత పెద్ద హాస్పిటల్ మనకు ఉండి మరి ఎవరికి ఏ సదుపాయాలు లేకుండా బయట ప్రైవేట్ హాస్పిటళ్లకు 1000 రూపాయలు వీళ్ళు సామాన్య ప్రజలు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ దోచుకోవడం జరుగుతుంది. డెలివరీ అయ్యే వరకు కొన్ని 1000 రూపాయలు ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లిస్తున్నా ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పిన విధంగా ఎవరైతే అవుట్సోర్సింగ్లో పనిచేస్తారో వాళ్ళందరినీ పర్మిట్ చేసి వాళ్ళ ప్రతి ఒక్కరి కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నారు సమాన పనికి సమాన వేతనం అనే విధంగా మీరు ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పేసి మరి సీఎం గారికి విన్నతి చేసుకుంటున్నాను.